హాయ్ వ్యూవర్స్, శాండల్వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్ను మూశారు. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పునీత్ రాజ్ కుమార్ వయస్సు 46 సంవత్సరాలు. ఆయనకు భార్యాపిల్లలు ఉన్నారు. ఈ ఉదయం జిమ్ చేస్తూ ఉండగా 9:45 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని రమణశ్రీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విక్రమ్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు. పునీత్ అస్వస్థతకు గురయ్యాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆయనకు ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పునీత్ ఆసుపత్రిలో ఉండగానే కర్ణాటక సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించడం, సినిమా థియేటర్లు మూసివేయాలని ఆదేశించడంతో అభిమానులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆసుపత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొకవైపు తమ అభిమాన హీరోకు క్షేమంగా బయటపడాలని దేవుణ్ణి ప్రార్థించారు. అయితే వారి మొరని దేవుడు ఆలకించలేదు. పరిస్థితి విషమించడంతో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ వార్తతో సినీ ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పిస్తున్నారు. పునీత్ని అభిమానులు ఎంతో ప్రేమగా అప్పు అని పిలుచుకుంటారు. లెజెండరీ నటుడు కంటీరవ రాజ్ కుమార్ 3వ కొడుకే పునీత్ రాజ్ కుమార్. 1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన పునీత్ 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఆయన ఉత్తమ బాలనటుడిగా నేషనల్ అవార్డును కూడా సంపాదించుకున్నారు. 2002లో అప్పు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన హీరోగా ఇప్పటి వరకు 32 సినిమాల్లో నటించారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.